టేస్టీ టేస్టీ ఉలవచారుని మరి తయారు చేసేసుకుందామా? నమస్తే అందరు, ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి లంచ్లోకి ఏం తయారు చేసుకుంటున్నారు మీరు? నేనైతే లంచ్లోకి కానీ ఈరోజు ఉలవచారు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో ఏ విధంగా వాళ్ళు తయారు చేస్తారో అదే విధంగా తయారు చేస్తాను. ఉలవచారు అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ ఉలవచారు కాసుకొని తాగాలనిపిస్తుంది, లేదంటే రైస్లో వేసుకొని టేస్ట్ చేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఉలవలు ఏదో రూపంలో మనం తీసుకున్నట్టయితే కనుక చాలా మంచిది. అలాగే ఈరోజు ఉలవచారుని తయారు చేసుకుందాం. మరి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్, ఉలవచారు తయారు చేసుకోవడం కోసం ఉలవల్ని షాప్ నుండి తీసుకొచ్చిన వెంటనే కనుక శుభ్రం చేసుకొని ఒక 10-15 సార్లు మొత్తం ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఏరుకొని శుభ్రంగా కడుక్కొని, రాళ్ళు ఉంటాయండి ఆ రాళ్ళని శుభ్రం చేసుకొని నీట్గాను ఒక 18 నుంచి 20 గంటలు నానబెట్టుకోవాలండి. ఎందుకంటారా, ఉలవల్లో సారమంతా దిగుతుంది అనమాట. ఇంకా చూసారా, నేను 20 గంటలు నానబెట్టుకున్నాక చక్కగా ఇలాగా చూసారా, ఇలా అంటే మెదిపితే మెత్తగా అయిపోతుంది. నానబెట్టుకొని ఉలవలు కడుక్కునేటప్పుడు కూడా చాలా కొవ్వరాళ్ళు అవి ఉంటాయి, చూసుకొని మంచిగా కడుక్కోవాలంటే శుభ్రం చేసుకోవాలి. చేసుకొని ఒక 10-15 సార్లు కడుక్కున్నట్టయితే కనుక ఉలవల్లో మట్టి రాళ్ళు శుభ్రంగా అండిపోతాయి. అప్పుడు ఒక 1.25 లీటర్ నీళ్ళు వేసుకొని రాత్రి నానబెట్టేసుకున్నట్టయితే ఒక 20 గంటలు 18 నుంచి 20 గంటలు మనకి నానతాయి, చక్కెర మెత్తగా అవుతుంది. నానబెట్టుకున్న ఉలవల్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా కుక్కర్లో వేసుకొని మనం అలాగే ఇందులో వాటర్ కూడా వస్తుంది కదా, 1.5 లీటర్ వేసుకున్నాను కదా, ఆ వాటర్ని కూడా మనం వేసేసుకోవాలి. వేసుకొని ఇంకొక 1/2 లీటర్ వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో 20 నుండి 22 విజిల్స్ వేయించేద్దామండి. 1/2 గంట పోయాక మూత ఓపెన్ చేసుకుందాం. 20 విజిల్స్ పైన రావాలండి లో ఫ్లేమ్లోను. 22 విజిల్స్ వచ్చింది, ఓపెన్ చేసి చూపిస్తాను అండి. స్టీమ్ అంతా పోయింది, 22 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం కుక్కర్ని. ఓపెన్ చేసుకొని చూసారా ఎంత వాటర్ వేసామో, ఎంత వాటర్ తగ్గిపోయిందో చక్కగా ఇదిగో చూడండి, వాటర్ అంతా ఇంగిపోయింది. ఇప్పుడు మనం చక్కగా ఇలా వడక పెట్టేసుకున్నామండి. మనం 22 విజిల్స్ వేయించాం కాబట్టి చూసారా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, ఇదిగో చాలా మెత్తగా ఉడికంలో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే విజిల్స్ వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అప్పుడు మెత్తగా సారం అంతా దిగుతుందండి. మెత్తగా ఉడు ఉలవచారు చిక్కగా రావడానికి మనం మన దగ్గర ఉన్న వడగట్టుకున్న ఉలవల్నే కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుని అవసరమైతే కనుక వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వడగట్టుకున్న వాటర్ని వేసుకుని మిక్సీ పెట్టేద్దాం. ఇలా చేయడం మూలంగా ఉలవచారు మరింత చిక్కగా అవుతుందండి. ఉలవల్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నామండి. స్టవ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను, ఒక గిన్నె, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దీనికి. ఇలా వేసేసుకుందాం ఆయిల్లోను. ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 2 వేసేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి కొంచెం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇలాగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. బాగా కలుపుకుందామండి, కారం వేసాం కదా చక్కగా. ఉలవలను తీసుకున్న ఈ వాటర్ని ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉలవలు, అవి కూడా మనం ఇందులో వేసేసుకుందామండి. ఇలాగా ఇలా వేసేసుకొని చక్కగా ఉలవ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా కలుపుకుందాం మనం చక్కగాను.
చెక్క పడుతుంది అనమాట. మనం ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకుని నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకొని ఇలా వాటర్ వేసుకొని పులుపు తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకుందామండి. మళ్ళీ చూసి తర్వాత వేసుకుందాం కావాలంటే. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూను ఇందులో వేసేసుకుందామండి. మంచి పరిమళం, మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. వేసేసుకొని ఇలా కలుపుకుందాం. ఇందులో కొంచెం బెల్లాన్ని వేద్దామండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చక్కగా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి, మరగనిద్దాం మంచిగా. ఇదిగోనండి ఉలవచారు ఇలాగా 15 నిమిషాల నుంచి ఇలా మరుగుతూనే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం ఉలవచారుకి. ఇందులో మనం హోటల్లో చేసినట్టుగా ఏమీ లేకుండా వడకట్టేసుకుందామండి. అప్పుడు క్లీన్గా ఉంటుందన్నమాట. మన హోటల్లో అలాగే ఇస్తూ ఉంటారు కదా, ఏమీ లేకుండా క్లీన్గా ఇస్తూ ఉంటారు. అలా మళ్ళీ వడకట్టుకుందాం. మళ్ళీ ఇలా వడపోసేసుకుందామండి. ఇలా వడపోసుకున్నట్టయితే మనకి నీట్గా ఉంటుంది కదా, ఈ ఉలవచారు కూడా దగ్గరికి అయిపోతుంది అన్నమాట చక్కగా. ఇంకా ఇదిగోనండి ఇలా వడకట్టేసుకున్నాం నీట్గాను. కొన్నానండి ఓ ప్యాన్ పెట్టుకున్నాను, ఓ మూకుడి. ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర అలాగే 2 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రబ్బులు ఇలా వేసేసుకుందాం ఆయిల్లో. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందామండి, చాలా టేస్ట్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది. కలిపేసుకుందాం మంచిగా. ఇదే కదా ఫైనల్ టచ్ అని చెప్పాను, చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా కలిపేసుకున్నాక ఏంటండి తాలింపు, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఉలవచారులో వేసేసుకుందాం తాలింపు. మనం ఇలా వేసేసుకుందామండి ఉలవచారులోను. అయిపోయింది మన ఉలవచారు, రెడీ అయిపోయింది. ఉలవచారు చల్లారాక దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాల మీద మేకడి కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇలా మనం చక్కగా వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంతేనండి మనం చూపిస్తున్నాం చూడండి, డిష్ అవుట్ చేసుకున్నాం. మన టేస్టీ టేస్టీ ఉలవచారుని ఈజీగా తయారు చేసుకున్నాం కదా, మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఈ ఉలవచారు 10 రోజుల వరకు పాడవదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. మరి మీరు ఇలాగ తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లెంగ్త్ అవుతుంది కదా. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ ఓన్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్.